ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. 2024 సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూశారు ఓటర్లు అందరూ కూడాను. ఆ తంత అయితే ముగిసింది, కానీ ఎన్నికలు పూర్తయిన తర్వాత అసలు ఓటర్లు ఏమనుకుంటున్నారు, ప్రజల అభిప్రాయం ఇప్పుడు ఎలా ఉంది చూసుకున్నట్లయితే కనుక ప్రజలు చెప్పింది, అలాగే ప్రజల మధ్య జరిగింది, ప్రజలు నిర్ణయించింది ఎగ్జిట్ పోల్ రిపోర్ట్కి చెప్పుకోవచ్చు, అసలు ఎంతమంది ఓటేశారు, ఓటేసిన తర్వాత నాయకుల పట్ల అలాగే ఆ నియోజకవర్గాల పట్ల వారికి అసలు ఎటువంటి ఉద్దేశాలు ఉన్నాయి ఏంటనేది కొందరు మాటలు అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, ఎక్కడైనా లోకలా? శ్రీకాకుళం. ఓటేసేసారా? ఎస్ సార్. చూస్తే కనుక ఈసారి ఎన్నికల్లోని విజయవంతంగా ఓటేసారు, అలాగే ఎన్నికల ప్రక్రియ ఏదైతే ఉందో మునుపటితో పోల్చుకుంటే ఎంత ఎంత బాగా జరిగిందా, లేకపోతే ఏమైనా లోవెల్స్ ఏమైనా ఉన్నాయా ఎన్నికల ప్రక్రియలో? ఎన్నికల ప్రక్రియ అయితే ఇంత ముందు కంటే బాగా జరిగింది. అధికారులు కూడా చాలా బాగా చేశారు ఏర్పాట్లు, ఎందుకంటే నేను కూడా ఒక ఎంప్లాయిని కాబట్టి నాకు తెలుసు. సో అధికారులు కూడా చాలా బాగా చేశారు, చాలా బాగుంది సార్. ఎంప్లాయ్ కాకుండా ఓటర్గా ఇప్పుడు గవర్నమెంట్ ఏం ఫామ్ చేస్తుంది అనుకుంటున్నారు? జస్ట్ ఓటర్గా ఏ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని మీ ఒపీనియన్? ఒక ఎంప్లాయ్గా ఒపీనియన్ చెప్పకూడదేమో. లేదు, మీ ఇష్టం అడగట్లేదు, మీరు ప్రజల దగ్గర విన్నది కానీ ఇంకో విధంగా కానీ అంటే అనుకుంటారు కదా ప్రజలందరూ కూడా ఈ గవర్నమెంట్ వస్తుంది అనేసి. సో అలా ఏమైనా అలా అంటే 50-50 ఛాన్సెస్ అండి. చాలా మటుకు విలేజ్ లెవెల్లో అయితే వైసీపీ అంటున్నారు, కొంచెం అర్బన్ ఏరియాస్లో అయితే కూటమి అంటున్నారు. తెలియాలి, చూడాలి, మనం జూన్ 14 వరకు అదే 4 వరకు వెయిట్ చేయాల్సిందే తప్పదు. చూస్తే కనుక చూసిన దాన్ని బట్టి పూర్తిగా అసలు ఇక్కడ ఎన్నికల ప్రక్రియ పూర్తి కావచ్చింది. అయితే ఇక్కడ మెయిన్గా మార్కెట్లో చూస్తే కనుక మాస్ ఓటర్స్ ఎవరైతే ఉంటారో వారే గవర్నమెంట్ అయితే డిసైడ్ చేస్తారు, అటువంటి ఓటర్స్ ఉన్నారు. హాయ్ సార్, ఏం పేరు మీ పేరు? అప్పారు సార్. ఓటేశారా? అయితే ఈసారి ఎన్నికలు ఎలా జరిగాయి, ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు, ఏది వస్తే బెటర్ అని మీరు అనుకుంటున్నారు? నాకు టీడీపీ శంకర్గారు మంచిది సార్. ఎన్నికలు ఎలా జరిగాయి, ముందు మునుపటి ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి ఎన్నికలు ఏ విధంగా జరిగాయి, అంటే గొడవలు కొట్లాట్లు అవి ఉన్నాయా, లేకపోతే ప్రశాంతంగా అయిపోయాయి? ప్రశాంతంగా అయింది సార్. మాది అరసవీళ్ళి, సీసీ వీధి. చాలా ప్రశాంతంగా అయిపోయి ఎన్నికలు. ఓకే, చూస్తే కనుక. హాయ్ సార్, ఏం పేరు మీ పేరు? ఏం పేరు సార్ మీ పేరు? శ్రీనివాసరావు. ఓటు వేస్తారా? వేస్తాను సార్. ఒకసారి మా కెమెరా చూపించండి. ఎక్కడ మీ లోకల్? ఎక్కడన్నా ఎక్కడ మీ రెసిడెన్స్? ఎక్కడ? కాకివీధి. అయితే ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగిందా, లేకపోతే కొట్లాట్లు ఏమైనా జరిగాయా, గవర్నమెంట్ ఏమైనా నిర్లక్ష్యం వహించిందా ఎన్నికల ప్రక్రియలోని? కానీ శ్రీకాకుళంకి కాన్స్టెంట్కి వచ్చేంత వరకు చాలా ప్రశాంతంగా, చాలా జాగ్రత్తగా అధికారులు కానీ ప్రజలు కానీ, ప్రజలు కూడా అంతే ఇదిగా వాళ్ళు ఓటుకు వినియోగించుకున్నారు. దానితో ఏంటంటే ఈ మధ్య ఈ మధ్య టీవీలో ఎలక్షన్ ఏం కనిపి వస్తుంటే ఆ 3 జిల్లాలు బాగా కొంచెం ఇబ్బందికరంగా దారుణంగా ఉన్నదని మాత్రం నాకైతే అలా కనిపిస్తుంది. కానీ అక్కడ ఎందుకు ఇక్కడ ఎంత శుభ్రంగా చేసిన ఎన్నికల కమిషను అక్కడ ఎందుకు చేజార్చిందో నాకైతే తెలియట్లేదు. కానీ ప్రజలు చాలా బయట స్టేట్ల నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చి మనకు ఓటేయడం ఉంది, చాలా గొప్ప గర్వకారణం. కానీ నేను అది ఓటింగ్ శాతం కూడా 80-90 అబోవ్ బాగానే పలికింది, బాగుంది పరిస్థితి. అంటే మిగతా 3 జిల్లాల పరిస్థితి వేరేగా ఉంది అని అంటున్నారు కదా, అక్కడ ప్రజల్లో డిసిప్లిన్ కరువు అయిందా, లేకపోతే నిర్వాహకం ఫెయిల్ అయిందా? అంటే నాయకులు కొంతమంది మీద ఒత్తిడి తేవడంతో వాళ్ళ అహంకార దారుణం చూపిస్తున్నారు. అంతేకాని తర్వాత వాళ్ళ ఫ్యూచర్ ఏట అవుతుంది కూడా వాళ్ళు ఆలోచించట్లేదు. ఏదో నాయకులు చెప్పారు మనం అక్కడ ఏదో చేసి అపోజిషన్ వాళ్ళకి ఇబ్బంది పెట్టాలనే దారుణం తేలుతున్నారు తప్ప, ఆ తర్వాత కోర్టు స్టేషన్ వచ్చి తిరగాలని గ్యా అంటే నాకు తెలిసినంత వరకు ఇది ఆలేట్ చేస్తారు, ఈ రోజు మాట అయిపోతే క్యాన్సిల్ అయిపోతారు, తర్వాత వీళ్ళు కోర్టుల చుట్టూ స్టేషన్ చుట్టూ తిరగవలసి వస్తుంది అని నా అభిప్రాయం సార్. చూస్తే కనుక ఎక్కడి నుంచి వచ్చారండి బ్రదర్? పర్లేదు చెప్పండి చెప్పండి, పర్లేదు ఎక్కడి నుంచి వచ్చారు? పర్లేదు చెప్పండి. చూస్తే కనుక భయపడి పరుగులు తీస్తున్నారు ఓటర్లే, కానీ ఇప్పటికీ కూడా వాళ్ళ ఒక భయం ఉంది. బ్రదర్ ఏం పేరు మీ పేరు? మీ పేరు మావోడా? పర్లేదు చెప్పండి, పెద్ద చిన్న ఏం లేదు, ఓటు హక్కు ప్రతి ఒక్కరికి ఉంది కదా, ఓటేశారా పోనీ? ఓటేశాను. ఏం పేరు మీ పేరు? ఆ పేరా? శివ. ఎలా ఉంది సార్ ఎన్నికల ప్రక్రియ, అంతా సజావుగా సాగిందా? సాగింది, బాగానే ఉంది, అన్ని బాగున్నాయి. ఏం లేవు మాకు, మా బూతుల్లో అంటే ఏం లేదు, మరి ఇంకేం ఎక్కడైందేమో మనకు తెలియదు. మీకు ఎన్నో ఎన్నికలు ఇవి, ముందు ఎన్నికలు చూసుకుంటే అప్పటికి ఇప్పటికి తేడా ఏమైనా కనిపించింది? ఇప్పుడు తేడా ఏం లేదు, మామూలు అంత సజావుగా సాగింది, గొడవలు లేవు.
అంటే అధికారులు నిర్వాహకం అయితే బాగుందంటారు ఎన్నికలు చూస్తే కనుక. ఎన్నికలు నిర్వాహకం అయితే మాత్రం ఈసారి చాలా చక్కగా ఉందనిపిస్తుంది సార్. ఏం పేరు సార్? మీ పేరు రెండు కాస్త చెప్పండి సార్. మీ పేరు ఏం పేరు? అశోక్. అశోక్, ఓటేశారా? ఒకసారి మా కెమెరా ఫింగర్ చూపించండి. అయితే ఇది ఎన్నో సార్ మీరు ఈ ఓటు వినియోగించుకోవడం? మూడో సార్. మూడో సార్? ఈ మూడు ఎన్నికలు మీరు చూసారు కదా, మూడు ఎన్నికల మధ్యన తేడా ఏమైనా మీరు గుర్తించారా? మీరు వేసిన ఫస్ట్ ఓటు అక్కడి నుంచి చూస్తే ఎన్నికల ప్రచారం దగ్గర నుంచి అంటే ఎన్నికల కోడ్ వచ్చిన దగ్గర నుంచి ఎన్నికలు అయ్యేంత వరకు మధ్యన ఏదైనా అల్లర్లు జరగడం కానీ లేకపోతే ఇంకేదైనా అలాంటివి ఈ మూడు ఎన్నికల మధ్య మీకు ఏమైనా తేడా తెలిసిందా ఈ సంవత్సరం? ఏం లేదు. అంటే తేడా తెలియలేదా లేకపోతే అల్లర్లు ఏం లేవంటున్నారా? అల్లర్లే ప్రశాంతంగా జరిగింది అంత. హ్యాపీ పోలింగ్. అంటే ఈసారి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే చర్యలు తీసుకుందో, ఏదైతే నిర్వహించిందో ఎన్నికల ప్రక్రియ అంతా కూడా, అంటే ఎంత చక్కగా చేసిందా లేకపోతే ఇంకా ఏమైనా తక్కువ చేసిందా? లాస్ట్ టైం చాలా బెటర్గా ఉంది. లాస్ట్ టైం చాలా బెటర్గా ఉంది. నెక్స్ట్ ఏదైతే పోలీస్ ప్రొడక్షన్ కూడా పోలింగ్ బూత్ల దగ్గర కూడా అంత బాగానే ఉంది. అయితే స్టేట్లో ఎవరు వస్తే బాగుందని అంటే అందరూ అనుకుంటున్నారు. అంటే ఎగ్జిట్ పోల్గా చూసుకుంటే కనుక ప్రజలే ఫైనల్ డెసిషన్ మేకర్స్, అలాగే గేమ్ చేంజర్స్ కూడా ప్రజలే. సో ఎవరు వస్తే బాగుందని అనుకుంటున్నారు? అది ఎలా చెప్తా ఉంటే జనం లేనేసిన ఓట్ల మనసులో ఉంటుంది. జనం లేచిన ఓటర్ ఎవరు వస్తారని అనుకుంటారు? పబ్లిక్ టాక్ ఎవరు వస్తారని అంటున్నారు? ఎంత పర్సెంట్? అలా వస్తూ ఉంటారు, వీళ్ళు వస్తారు. కానీ ఎవరు వచ్చినా జనాలు మంచి చేసి కూడా రావాలంటే చూస్తే కనుక ఇప్పటికి కూడాను ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది. ఎవరు వస్తారా ఏంటా అనేది అయితే ఎవరో ఒకరు రావాలని అయితే కోరుకుంటున్నారు. కాకపోతే అది ఎవరు అనేది మాత్రం ఎవరు చెప్పట్లేదు. చూస్తే కనుక బ్రదర్ ఏం పేరు? మీ పేరు? గోపాల్ అండి. లోకల్ అన్న? నాన్ లోకల్. ఓటే సార్? ఫింగర్ చూపించండి. సరేరా. అసలు ఈ ఎన్నికలు ఎలా సాగాయి? ఓకే, అది ఈ ఎన్నికలు ప్రక్రియలోని ఈసారి ఏమైనా అల్లర్లు జరగడం కానీ లేకపోతే ఇంకే విధమైనటువంటి చర్యలు కానీ ఏమైనా అంటే కొద్ది దగ్గర అల్లర్లు జరిగాయి, కొద్ది దగ్గర చాలా బాగానే అయ్యాయి. ఫైనల్ గా అయితే బాగుందంటారు నిర్వాహకం? ఎలక్షన్ బాగుంది. చూస్తే కనుక ఈ 2024 సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం చాలా చక్కగా సజావుగా ఎన్నికలు అయితే సాగాయి. అయితే ఈసీఐ తీసుకున్నటువంటి ఆ నిర్ణయం ఏదైతే ఉందో అది మాత్రం ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా అనిపించిందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు సాగినటువంటి ఎన్నికలు ఒక తంతు, అయితే ఈసారి ఎన్నికలు ఒక తంతు. అమ్మ ఓటేసావా? ఓటేశాను బాబు. ఏ చూపించు ఒకసారి, అక్కడ వేలు చూపించు. ఎలా సాగింది ఓట్లు? ఓటు ఎన్ని గంటలకు ఓటేసావు వెళ్ళి? నేను 3 గంటలకు వేశాను. ఎండ గట్టిగా ఉందా? ఎయిర్పోర్ట్ లో ఏమైనా చేశారు అధికారులు? మరి ఎట్లేదు, ఓటేసి వెళ్ళిపోచ్చాం మేము అంతే. ఇట్నీ దింపారు, అట్నీ మేము నడిచి వచ్చాము అంతే. ఎలా సార్ జరిగాయి ఈసారి ఎన్నికలు? బాగా జరిగాయా? గొడవలు లేకుండా? గొడవలు లేకుండా మాకు జరిగింది బాగానే. ఎక్కడ ఏ బూత్ లో ఓటేశావు? ఇక్కడ కొన్న వీధి కాడ. ఎన్నికలు అయితే సజావుగా చాలా చక్కగా సాగాయి. ఎవరు వస్తే బాగుంది అనుకుంటున్నాం? మాకు అంతా ఒకటేను బాబు. ఎవరైతే చూస్తే కనుక ఏమ్మా ఎవరు వచ్చినా మాకు ఒకటేనండి. అంటే మీ చుట్టుపక్కల వాళ్ళు లేకపోతే ఇంకెవరెవరు అంటుంటారు కదా ఇది వస్తే బాగుంది అది వస్తే బాగుందని? అవన్నీ మాకు కొడదలు పెట్టుకుంటాం మేము, కష్టపడుకున్నా అందరూ వచ్చి ఎవరు వచ్చినా ఒకటే మాకు. చూస్తే కనుక కాయ కష్టం చేసుకునే వాళ్ళు, రోజు కూలీ చేసుకునేవారు, ఇటువంటి మార్కెట్ యాడ్స్ లో అనేది వీరే అసలైన గేమ్ చేంజర్స్. ఎందుకంటే మాస్ ఓటింగ్ ఏదైతే ఉంటుందో అదే ఖచ్చితంగా గవర్నమెంట్ కి ఎక్కువగా మైలేజ్ ఇచ్చే ఓటింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. అమ్మ ఏం పేరు? మీ పేరు? కొంచెం గట్టిగా చెప్పు. ఎలా సాగింది ఎన్నికల ప్రక్రియ? అడగకుండా చెప్పేస్తున్నా ఏంటి? అంటే జగన్ కేసాను, నా ఓటు జగన్ కేసాను. చెప్పొచ్చా బయటికి? ఏం బాబు ఇప్పుడు జగన్ వస్తారా ఆతను వస్తాడు మాకేం తెలియదు కాదు. జగన్ చెప్పేశాము, ఉన్న మాట చెప్పేశాము. జగన్ కు ఓటేసాను అంత గట్టిగా చెప్తున్నావు కదా, మా జగనే రావాలని కోరుకుంటున్నావా? జగన్ వస్తాడా బాబు వస్తాడు నాకు తెలియదు కాదు. వేసాము ఓటు, ఎవరు వస్తా మంచిదే. చూస్తే కనుక ఇక్కడ ఉన్న అందరిలో కంటే చాలా ధైర్యంగా తన ఓటు హక్కును వినియోగించుకోవడమే కాదు ఎవరికి ఓటేస్తారు అనేది కూడా తను చెప్పడం అయితే జరిగింది. అదే ఇటువంటి వారు ఏంటంటే చెప్పాను కదా గేమ్ చేంజర్స్, వీళ్ళు ఎవరైతే ఉంటారో వీరు ఎవరికి భయపడరు. వీరు ఖచ్చితంగా అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది అయితే వీరికి ఖచ్చితంగా తెలుసు. ఎందుకంటే ప్రతిరోజు కూడా వీరు పడే కష్టం అంతా కూడా స్పష్టంగా వీళ్ళు అనుభవిస్తుంటారు. అమ్మ ఏం పేరు? మీ పేరు? నా పేరు రావణమ్మ. ఏ ఊరు మీది? ఊరే. ఊరే ఓటేస్తా తిరిగిపోయింది మార్క వేసాను బాబు. ఎలా జరిగింది ఎన్నికల ప్రక్రియ? నాకు అదంతా తెలియదు, వెళ్ళాను ఓటు వేసాను వచ్చేసాను అంతే. అది ఎవరు వస్తారు అనుకుంటున్నావు? అది నాకు తెలియదు బాబు, అంత రాజకీయం నాకేది కాదు. వెళ్దాం ఓటేయడం వచ్చాడో అంతే. పిల్లలు చుట్టుపక్కల వాళ్ళు ఎవరో ఒకరు అనుకుంటారు కదా ఫలానది వస్తుంది లేకపోతే ఫలానది వస్తే బాగుంటుందని.
నేను ఉన్నాను కదా ఇంటికాడ, నేను ఇక్కడే ఉంటాను. ఎక్కడైతే ఇంకా ఎక్కువ సమాచారం దొరుకుతుంది కదా. తెలుగుదేశం అంటున్నారు, మనమే చెప్పలేము. ఎవరి దేశం ఎలాగుందో మనం చెప్పలేము. చెప్పడం అలా చెప్తున్నారు, తర్వాత ఎలాగొస్తుంది మనం చెప్పలేము. ఏదైనప్పుడు కూడా ఓట్లు వేసేది మీరే కాబట్టి మీరు డిసైడ్ చేస్తేనే గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. మేము ఓటేయడం వేసేస్తాం బాబు, అది దేవుడు దయ. ఎవరికి దశ ఉంటే వాళ్ళకి వస్తారు, అది మన చేతిలో వేయట్లేదు. చూస్తే కనుక ఇక్కడ మార్కెట్ యార్డ్లను శ్రీకాకుళం మెయిన్ మార్కెట్ ఏదైతే ఉందో పెద్ద బజార్గా చెప్పుకుంటూ వస్తారు. ఇక్కడైతే కనుక తమ ఓటు హక్కును వినియోగించుకోవడమే కాదు, ఏ గవర్నమెంట్ వస్తుందో లేకపోతే అనేది కూడా వారు నిరభ్యంతరంగా చెప్పడానికి అయితే మొహమాటం అయితే పడలేదు. అయితే కొందరైతే మాత్రం తన ఓటు హక్కును వినియోగించుకోవడమే కాదు, అలాగే ఏ గవర్నమెంట్ వస్తుందని అడిగేటప్పుడు మాత్రం 50-50 చెప్తున్నారు. అయితే ఎగ్జిట్ పోల్ గా వీరే తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది, ఎందుకంటే ఎన్నికలు జరిగిన దగ్గర నుంచి గవర్నమెంట్ ఫామ్ చేసిన దగ్గర నుంచి ప్రతి ఒక్క అంశం కూడా వీరు అనుభవించి తర్వాత గవర్నమెంట్ ఏం వస్తే మళ్ళీ మా బతుకులు బాగుపడతాయని అయితే డిసైడ్ చేసే డిసైడ్ ఫ్యాక్టర్స్ అయితే వీరన్ని ఖచ్చితంగా అయితే అందరూ చెప్పుకోవచ్చు. ఏదైనప్పుడు కూడాను శ్రీకాకుళంలోని మాత్రం ఓటరు ఓటేసిన తర్వాత వారి వారి అభిప్రాయాలు అయితే ఈ విధంగా ఉన్నాయని స్పష్టంగా చెప్పుకోవచ్చు. పెద్ద మార్కెట్ నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సురేష్, ఆర్టీవీ శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.